కాంగ్రెస్ లోని జీ ట్వంటీ త్రీ నేతలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో జీ ట్వంటీ త్రీ నేతలు మరోసారి అధిష్టానంపై విమర్శల దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు సిడబ్ల్యూసీ భేటీలో అన్ని అంశాలపై చర్చించి పార్టీ బలోపేతానికి మార్పులు చేయాలని నిర్ణయించాక నేతలు సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు ఇలాంటి భేటీలు వంద నిర్వహించిన గల్లీ నుంచి దాకా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వెంటే ఉందని తెలిపారు కాంగ్రెస్ పార్టీని ఎవరూ బలహీనపరచలేరని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు